Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి సీఎం పదవి ఇలా ఉంటుందని చంద్రబాబు ఊహించలేదేమో. నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు ఈసారి పరిపాలన అంత సులువుగా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. విభజన ఆంధ్రప్రదేశ్ను ఈ దఫా గట్టును పడవేయడం చంద్రబాబుకు కత్తి మీద సామే అవుతున్నట్లు కనపడుతోంది. ఆయన నోటి నుంచి వెలువడే మాటలను బట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత సులువైన పని కాదు. సూపర్ సిక్స్ను అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన ఏపీ అప్పుల చరిత్రను చూసిన తర్వాత నిజం తెలిసి ఉండవచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన తన అనుభవాన్నంతా ఉపయోగించి దీని నుంచి బయటపడేస్తారని సహచర మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. సూపర్ సిక్స్తో పాటు ఎన్నికలలో వివిధ రకాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 150,000,000,000 రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటికిప్పుడు ఆదాయం రూపంలో వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ ఉన్నది మోదీ. అంత తేలిగ్గా మింగుడు పడడు, అర్థం కాడు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అలాగని కేంద్రంతో కయ్యానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికి గెలిచిన 1999, 2014, 2024 ఎన్నికలలో బీజేపీతో పొత్తుతోనే గెలుపు సాధ్యమైందని ఆయన మరవరు, మరవకపోవచ్చు. ఇప్పటికిప్పుడు బీజేపీపై కాలు దువ్వి సాధించిందేమీ లేదన్నది కూడా ఆయనకు తెలియంది కాదు. అందుకే ఆచితూచి అడుగులు వేయడమే మంచిదన్న భావనలో ఉన్నారు. కేంద్రాన్ని నొప్పించకుండా ఒప్పించడమే చంద్రబాబు ముందున్న లక్ష్యం. చంద్రబాబుకు ప్రధానంగా ఈసారి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రథమ కర్తవ్యం. ఆ రెండూ పూర్తయితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిలో మిగిలిపోతుంది. అందుకే ఆయన ఫోకస్ అంతా ఆ రెండింటిపైన ఉంటుంది. అందులో ఎవరూ తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన ఆయన మదిలో కీర్తి కాంక్ష కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికీ సైబరాబాద్ నిర్మాణం గురించి తాను చెప్పుకోగలుగుతున్నారంటే అది నాటి తన ముందు చూపు అని జనం కూడా గుర్తించగలుగుతున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే 1,000,000,000 రూపాయలు అవసరమవుతాయి. దానికి సంబంధించి ఆయన ఆందోళనలో అర్థముంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు 5 ఏళ్లు పార్టీ కేడర పడిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో తెగించి పోరాడిన కార్యకర్తలను ఈసారి పక్కన పెట్టకూడదన్నది ఆయన నిర్ణయం. అందుకే కార్యకర్తలు, నేతల అవసరాల కోసం ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇక నియోజకవర్గాలలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి లేక సమస్యలు తిష్టవేశాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అందులోనూ ఈసారి కూటమి తరఫున 164 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించి వచ్చారు. వీరందరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రధాన సమస్యల్లో కొన్నింటినైనా పరిష్కరించగలిగితేనే గత పాలనకు తన పాలనకు మధ్య తేడా చూపించగలుగుతారు. కానీ ఇప్పుడున్న ఏపీ ఆర్థిక పరిస్థితిని చూసిన వారికి ఎవరికైనా ఇది సాధ్యమేనా అన్న అనుమానం సహజంగా కలుగుతుంది. అందుకే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి ఏపీని ఎలా అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తారన్నది మాత్రం చూడాల్సిందే.